అద్వితా పితామహ అల్లసాని పెద్దన రచించిన మనుచరిత్ర తెలుగు ప్రబంధాలలో మొదటిది. ఆ మహాకావ్యంలోని సుమధుర ఘట్టమే వరూధిని ప్రవరుల వృత్తాంతం. ఎవరా వరూధిని? దివి నుండి భువికి దిగి వచ్చిన అప్సర శిరోమణి. మరి ప్రవరుడు నిష్ఠాగరిష్ఠుడు, నిత్యాగ్నిహోత్రి, నిరతాన్నదాత. ఒకనాడు ఆకస్మికంగా తన ఇంటికి అతిథిగా విచ్చేసిన సిద్ధుణ్ణి సేవించి తన తీర్థయాత్రా సందర్శన కుతూహలాన్ని విన్నవించాడు ప్రవరుడు. అనుగ్రహించాడు సిద్ధుడు, కాలికి పసరు పూశాడు, రివ్వున గగనానికెగిరాడు ప్రవరాచ్యుడు. ఎన్నెన్నో తీర్థాలను దర్శించి చివరికి చేరుకున్నాడు ఉత్తుంగ తుంగ హిమాలయ సన్నిధికి. మాణికము అహో హిమవందగము భరతావనికేతల మాణికము అహో హిమవందగము. అంబరతుంగి శిఖరాలు సరచరి తరంగాలు, అంబరతుంగి శిఖరాలు సరచరి తరంగాలు, ఆభంగ తరంగ మృదంగ రవముల, అభంగ తరంగ మృదంగ రవముల అభినయమాడు మయూరాలు అహో హిమవందగము. భగీరథుడు తపించిన చోటు గగన గంగ నేరింపిన చోటు పరమేశుని ప్రాణేశు గబడసి, పరమేశుని ప్రాణేశు గబడసి గిరినందన తరించిన చోటు అహో హిమవందగము భరతావనికేతల మాణికము అహో హిమవందగము. ఆహా, సిద్ధుడిచ్చిన కాలిపసరుతో సిద్ధించను వంచితము, పుణ్యతీర్థ సందర్శనముతో పునీతమాయను జీవితం. పసరు కరిగిపోయిని ఇంటికేకు తిరు విరుగనై తిని ఎక్కడి మారుణాస్పదపురము, ఎక్కడి హిమవందగవరము, కోరి వచ్చినాను దారి కోల్పోయినాను, ఎగిరిపోదమన్న నాకు రెక్కలైన లేవే, ఏ దిక్కు కానరాది, ఏ దిక్కు కానరాది. యక్షతనయేందు జయంత వసంత కంతులం, చక్కదనంబునం గెలువ జాలెడు వాడు మహీసురాన్వయం దెక్కడ, ఈతనో విభవమెక్కడ, ఏలని బంటుగా మరున్ దక్కగునంగరాదే అకటా
నాడో యవతవీవు భీత హరిణే క్షణ యవతవీవు భీత హరిణే క్షణ ఒంటి చరించదు కోటలేక్యువన భూమి భూసురుడ నే ప్రవరాక్షుడ త్రోవత పితి క్రౌనయుగాగ్రమునకు చలుదెల్చి పురంబు చేరని కెమ్మిధిగాంతు తెల్పగదవే తెరువెద్ది శుభంబు నీకగు వింతలు కన్నులున్న తెరువే మరి వేడెదు భూసురేంద్ర ఏకాంతమునందునున్న చివరాంద్ర నిబంబిడి పల్కరించులాగింది ఎంత మాట ఈ ప్రవరుడట్టివాడు కాడే చతురుడవే అడుగకయే నీ పేరు చెప్పిన ఆ తీయని నోటితో నా పేరు అడుగవైతివే వరూధిని అప్సరో శిరోమణిని దివి నుండి ఈ భూవికి దిగి వచ్చినాను నీ మదన రూపము నే మెచ్చినాను మనసెచ్చినాను వరూధిని ఆహా ఎంత కమ్మని పిలుపు ఎన్ని మరులను కొలుపు ఈ పూల పొదరింట చూపించు నీ వలపు శ్రీహరి శ్రీహరి అపచారము అపచారము వరూధిని కలనైనా పరకాంతను తలచి అయినా ఎరుగని వాడను నిత్యాగ్నిహోత్రిని నిష్ఠాగరిష్ఠుడను ఓ అభినవ మదన నీ యజ్ఞయాగములు నీ జపతపములు స్వర్గ సౌఖ్యములు పొందుటకే కదా ఆ సౌఖ్యమేదో నీ ముందు నా యందు లభించనుండగా ఆలసింపువేళ అనుభవించరావేళ అయ్యహో శ్రీహరి శ్రీహరి వచ్చిన
దాన జపాగ్నిహోత్ర పరతంత్రుడనేలి భవత్పదంబు జ్ఞాన రతుండనేని పరదారధనాదుల గోరనేని సన్మానముతోడ నన్ను సదనంబున నిల్పుము ఇనుండు పశ్చిమాంభోనిధిలోన వృంకకయమున రయంబున హవ్యవాహన. నరలోకంలో